ఈరోజు మార్నింగ్ జెడ్పీ సెంటర్లో అరౌండ్ 8:15 to 8:30 మధ్యలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అందరం కూడా ఖండించాల్సిన విషయము. తన విధి నిర్వహణలో భాగంగా ఏఎంవీఐ ఎం చిన్నారావు గారు అక్కడ ఈ కొబ్బరి బండి వ్యాపారం చేసుకునే వెంకట దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి దగ్గరకు వచ్చి ఆయన వెహికల్ తర్వాత పర్మిషన్స్ లైసెన్సెస్ దాని విషయంలో చెక్ చేస్తున్నప్పుడు ఆ వెంకట దుర్గా ప్రసాద్ అనే అతను ఇంత వర్బల్ ఆర్గ్యుమెంట్లోకి ఎంటర్ అయ్యి సబ్సిక్వెంట్గా అతని దగ్గర ఉన్న కొబ్బరి బొండాల కత్తితో వీరిపైన తర్వాత వాళ్ళ అసిస్టెంట్ ఒక డ్రైవర్ ఉన్నారు ప్రైవేట్ వ్యక్తిని వాళ్ళిద్దరి పైన విచక్షణార్థితంగా దాడి చేయడం జరిగింది. కానీ అదే టైంలో మనకు బందోబస్తు రూట్ ఉన్న టౌన్ డీఎస్పీ గారికి అది సమాచారం అందిన వెంటనే వారు తన సిబ్బందితో వచ్చేసి వెంటనే ఈ చిన్నారావు గారిని జీజీహెచ్ చేసి మనం ట్రీట్మెంట్ అందిస్తున్నాము. వెంటనే మనం అక్కడ ఉన్న ముద్దాయి వెంకట దుర్గా ప్రసాద్ను అక్కడనే మనం అరెస్ట్ చేసి ప్రస్తుతానికి అతను ఇంటరాగేట్ చేయడం జరుగుతుంది. ఇతన్ని ఈరోజు మనం వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాము. ఈ కేసును మనం వీఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇమ్మీడియట్గా దీని కేసులో అత్యంత త్వరగతిన మనం ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఈ ఫాస్ట్ ట్రాకింగ్లో ట్రయల్ ప్రాసెస్ కూడా మనం జడ్జి గారితో మాట్లాడి చేయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. విధినిలో భాగంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషను పర్మిషన్స్ లైసెన్స్ అది వెహికల్ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ దాంట్లో క్రమంలో భాగంగా జరిగిన ఆర్గ్యుమెంట్లో భాగంగా అతను పైన దాడి చేశారు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ఇది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. టూర్త్ ఇన్వెస్టిగేషన్ చాలా అన్ని యాంగిల్స్లో జరుగుతుంది. ఐ విట్నెస్ కూడా ఉన్నారు, డ్రైవర్ పక్కన డ్రైవర్ ఉన్నాడు, అదర్ విట్నెస్లు వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసిన తర్వాత వీళ్ళు ఫైనలైజ్ ఇన్వెస్టిగేషన్. అతను వేరే ప్రైవేట్ డ్రైవర్ ఉన్నాడు, హోమ్గార్డ్ డ్రైవర్ కూడా ఉన్నాడు. ఆయన వేరే ఇతను హైర్డ్ వెహికల్ ప్రైవేట్ డ్రైవరు హైర్ చేసుకున్న డ్రైవర్. ఏంటి పేరు, ఎవరి పొజిషన్? లోపల ఆపరేషన్ థియేటర్ కదా, నేను లోపలికి వెళ్ళలేదు. జరుగుతుంది, ఫుల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ దాదాపు అందరూ కూడా సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా దే ఆర్ అటెండింగ్ ది సర్జరీ. థ్యాంక్ యూ.